ఓం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. డాక్టర్ తో ఈ రోజు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆధార్ హాస్పిటల్ డాక్టర్ గారు. ఇప్పుడు పల్లెల్లో చాలా మందికి విషపూరిత జ్వరాలు వ్యాపిస్తున్నాయి కదా, ఆ జ్వరాల నివారణ గురించి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, చాలా మంది జ్వరం జ్వరం అని బాధపడుతుంటారు కదా, అసలు జ్వరం రావడానికి ఏ కారణాలు ఉన్నాయంటారు? జ్వరం అనేది మనం అందరి నోట వింటానే ఉంటాం. ప్రతి ఒక్క మనిషి వ్యక్తి ఏదో సందర్భంలో ఏదో టైంలో వాళ్ళ యొక్క జీవితకాలంలో జ్వరంతో బాధపడుతూ ఉంటారు. జ్వరం అనేది ఒక లక్షణం, అనేక కారణాల వల్ల అది జ్వరం అనేది బయటికి రావచ్చు, బయటికి కనిపించవచ్చు మనకి. అది ఇన్ఫెక్షస్ అయి ఉండొచ్చు, అంటే ఇన్ఫెక్షన్ అంటే క్రిములకు సంబంధించిన ఏమైనా మన బాడీలో వ్యాపించినా కానీ క్రిములు, దానివల్ల కానీ జ్వరం కావచ్చు. ఏమైనా మన బాడీలో ఎటువంటి అయినా గడ్డలు కానీ ఎటువంటి ట్యూమర్స్ అలాంటి లక్షణాలు ఉన్నా కానీ అవి జ్వరం కింద బయట కనిపించే అవకాశం ఉంది. ఎటువంటి వాపు సంబంధించిన లక్షణాలు లైక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారు, కొంతమందికి జాయింట్ డిసీజెస్, రూమాటిక్ ఆర్థరైటిస్ కానీ అలాంటి వాపు సంబంధించిన వ్యాధులు, అలాంటి ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వల్ల కానీ జ్వరం అనేది బయటకు రావచ్చు. సార్ చెప్పండి, డెంగ్యూ జ్వరం లక్షణాలు ఎలా ఉంటాయి? మా డెంగ్యూ అనేది ఒక వైరల్ ఇల్నెస్ అనమాట, వైరల్ ఫీవర్ అంటారు. జనరల్గా డెంగ్యూ జ్వరంలో ఏంటంటే అందరికీ డెంగ్యూ జ్వరం వ్యాపించినప్పుడు ఒళ్ళంతా ఒళ్ళి నొప్పులు కానీ జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ అంటారు, అంటే బాడీ మొత్తం కండరాలు అన్నింటిలో బలహీనత రావడం, జనరలైజ్డ్ వీక్నెస్, ఏ పని చేయకూడదు అవడం, వికారంగా ఉండటం, బాడీ అంతా చలితో తీవ్రమైన హై గ్రేడ్ ఫీవర్ అంటారు, అంటే తీవ్రమైన 103, 104, కొన్ని కొన్నిసార్లు 105 డిగ్రీస్ టెంపరేచర్స్ రావడం, కొంతమందికి మెదడు వాపు లాగా తలనొప్పి రావడం, వాంతులు అవడం, కొంతమంది విరోచనాలు లాగా రావడం. సో అనేక లక్షణాలు డెంగ్యూ జ్వరం ఉండవచ్చు. మోస్ట్ కామన్గా దానికి మాత్రం బాడీ పెయిన్స్ అనేది చాలా అందరిలో కామన్గా కనిపిస్తూ ఉంటుంది. అనేక లక్షణాలు డెంగ్యూ జ్వరం అనేది కనిపించవచ్చు. కొంతమందికి మూత్రంలో శ్వాస తీసుకొచ్చిన ఇబ్బందులు రావచ్చు, నెమ్ము లక్షణాలు కనిపించవచ్చు. సో అనేక సంబంధించిన ఇబ్బందులు అనేది రావచ్చు. సార్ చెప్పండి, డెంగ్యూ జ్వరం ఎలా వ్యాప్తి చెందుతుంది, అదేమైనా అంటువ్యాధి అంటారా? డెంగ్యూ జ్వరం అనేది ఒక దోమకాటు వల్ల వచ్చిందనమాట. ఎప్పుడైతే ఒక డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి ఒక దోమకాటు పుట్టిన తర్వాత అదే దోమ అనేది వేరే వ్యక్తికి కాటేసినప్పుడు మన ఈ డెంగ్యూ జ్వరం అనేది వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఏడిస్ అధిపతి అనే ఒక డెంగ్యూ సంబంధించిన ఒక మస్కిటో, ఎప్పుడైతే దాంట్లో మనకి అది ఏంటంటే ఆ మస్కిటో అనేది ఒక తీవ్రమైన అన్ని వేరే దోమల కంటే ఏంటంటే ఇది బాగా అగ్రెసివ్గా ఉంటుంది. ఈవెన్ పగలు పూటగా దాని యొక్క ప్రభావం, అంటే అది దాని యొక్క కుర్తా ఉండటం వల్ల కానీ లేదా దాని బైటింగ్ వల్ల కానీ డెంగ్యూ జ్వరం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళలో ఈ డెంగ్యూ జ్వరం ఒక వైరస్ అనేది ఆ దోమలో ఒక ఫ్లావీ వైరడీకి చెందిన ఈ ఒక వైరస్, డెంగ్యూ వైరస్ అనేది ఆ వైరస్ అనేది దాంట్లో ఉన్నప్పుడు. డెంగ్యూ జ్వరం వ్యాప్తి చెందనేయకుండా నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయంటారా? మంచి ప్రశ్న అడిగారు. మనకి ఎలా అయితే మనకి డెంగ్యూ అనేది ఒక మస్కిటో అంటే దోమకాటు వల్ల వ్యాప్తి చెందిద్దని మన అందరికీ తెలిసిందే. సాధారణంగా ఎటువంటి దోమలు మనకు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ దీంట్లో తీసుకోవాలి. దోమచర్యలు అనేది ఎక్కువ వాడాల్సి వచ్చింది. ఇంటి చుట్టూతో నీరు అనేది చేరనీయకుండా చూసుకోవాలి. ఎక్కడెక్కడైతే కూలర్లో కానీ ఇంటి చుట్టూ టైర్లలో కానీ ఎక్కడైనా చిన్న చిన్న కుండీల్లో కానీ ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో వాటికి సంబంధించిన అన్ని డ్రైగా పెట్టేయాలి. వాటిని అన్నింటినీ ఎంటీ చేసేయాల్సి వచ్చింది, అంటే ఎంటీ చేసేయాల్సి వచ్చింది. వీటితో పాటు డ్రై డే అనేది ఫాలో అవ్వాలి, అంటే వారంలో ఒకరోజు మొత్తం పూర్తిగా మన చుట్టూతో సరౌండింగ్స్ మొత్తంలో పరిసరాలన్నీ డ్రైగా పెట్టాలి. ఎక్కడెక్కడ నీళ్ళు ఆగుతున్నాయో దాంట్లో మట్టి వేయటం కానీ మట్టితో పూడ్చి చేయడం కానీ లేకపోతే నీళ్ళు ఆగిన ప్రదేశాలన్నింటినీ మనం మస్కిటో సంబంధించిన నూనె కిరోసిన్ పోయడం కానీ ఎక్కడైతే నీళ్ళు ఆగిపోయో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి పూట కూడా మనం దోమకాటు నుంచి బయటపడటానికి మనం దానికి సంబంధించిన ఓడోమాస్ క్రీమ్ కానీ మన ఆల్అవుట్లు కానీ లేకపోతే అలాంటి సంబంధించిన వాడుతూ ఉండాలి. మెయిన్ దోమకాటు సంబంధించి మనం జాగ్రత్త తీసుకుంటే ఆటోమేటిక్గా డెంగ్యూ వ్యాధి అనేది కూడా వ్యాప్తి స్ప్రెడ్ అవటం కూడా తగ్గుతూ ఉండేది. సార్ చాలా బాగా చెప్పారు. సార్ చెప్పండి, జ్వరంలు అన్నింటిలోనూ ప్రత్యేకించి డెంగ్యూ జ్వరాన్ని ఎలా గుర్తించగలరు? డెంగ్యూ జ్వరం అనేది మెయిన్గా ఏంటంటే దానికి ఒక విష జ్వరం కింద అందరు గుర్తిస్తూ ఉంటారు. విష జ్వరాలు అదొక టైపు, అంటే ఏంటంటే బాడీలో ఎక్కడికక్కడ రక్త కణాలు అనేది కొంతమందిలోకి పోవడం వల్ల దానికి ఒంటి మీద ర్యాషెస్ అనేది వస్తూ ఉంటాయి.
ఎర్రటిగా ర్యాషెస్ అంటే ఎర్రటిగా మచ్చలాగా వస్తూ ఉంటాయి బాడీ మొత్తం శరీరం మొత్తం. కొంతమందికి అది మూత్రంలో ప్లేట్లెట్ కౌంట్ అంటే రక్తకణాలు అనేది తగ్గడం వల్ల మూత్రంలో బ్లడ్ రావటం కానీ మోషన్లో నల్లగా రావటం కానీ బ్లాక్ కలర్డ్ అంటే నల్లగా మోషన్ పాస్ అవటం కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. చిగుల నుంచి కొంతమందికి రక్తం రావచ్చు. సో అనేక ఎక్కడెక్కడ మన మ్యూకోజ్ ఎక్కడైతే సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయో అక్కడి నుంచి బ్లడ్ అనేది యూజ్ అవ్వచ్చు, అంటే ఏంటంటే బ్లీడింగ్ అనేది కనిపించవచ్చు. సో ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే డెంగ్యూలో మెయిన్ లక్షణం ఏంటంటే రక్తకణాలు తగ్గిపోవటం. సో ఎక్కడెక్కడ రక్తకణాలతో మన బ్లడ్ అనేది క్లాటింగ్ అవుతుందో అక్కడ తగ్గిపోయినప్పుడు బ్లీడింగ్ దానికి మేనిఫెస్టేషన్ అంటే బ్లీడింగ్ కండిషన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. మెయిన్గా బాడీ మీద ర్యాషెస్ కానీ అని మనం గుర్తిస్తూ ఉండాలి. సార్ చెప్పండి, ప్లేట్లెట్ కౌంట్ ఎంతవరకు తగ్గితే డెంగ్యూ జ్వరం అయి ఉంటుందని పరిగణించగలరు? ఈ మధ్య మనం అందరి నోట వింటూనే ఉంటాం ఫలానా వ్యక్తికి డెంగ్యూ జ్వరం వచ్చింది, రక్త కణాలు తగ్గిపోయాయి, రక్తం ఎక్కించాలి, లేకపోతే కణాలు ఎక్కించాలని వింటూ ఉంటాం. డెంగ్యూ జ్వరం ఒక మెయిన్ లక్షణం ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్స్ అనేది తగ్గిపోవటం. సో ప్లేట్లెట్ కౌంట్స్ అంటే ఏంటంటే మన బాడీలో రక్తం గడ్డగడ్డే శాతం యొక్క గుణం అనేది ప్లేట్లెట్స్ అనమాట. అది శరీరంలో రక్తంలో కొన్ని టైప్స్ ఆఫ్ సెల్స్ తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, అలా ప్లేట్లెట్స్ అని కొన్ని రక్త కణాలు ఉంటాయి. దాంట్లో ప్లేట్లెట్ కౌంట్స్ అనేది డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు దాని యొక్క నంబర్ ఆఫ్ క్వాంటిటీని తగ్గిపోతూ ఉండేది. జనరల్గా ల్యాబ్ టు ల్యాబ్ వేరియేషన్స్ ఉండొచ్చు. జనరల్గా లక్షన్నర అనేది ఒక మినిమం వాల్యూ అనేది ఉంది. లక్షన్నర నుంచి 4.5 లక్షల వరకు ప్లేట్లెట్ కౌంట్ అనేది ఉండాలి. ఎప్పుడైతే డెంగ్యూ వ్యాధి అనేది వ్యాప్తి చెందిందో అప్పుడు రక్త కణాలు అనేది ప్లేట్లెట్ కౌంట్స్ అనేది క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. ప్లేట్లెట్ కౌంట్స్ అనేది తగ్గిపోతున్నప్పుడు జనరల్గా 1 లక్ష కింద పడిపోతున్నప్పుడు మనకి అనేక విధాలుగా దాని ఒక ప్రభావం మన బాడీ మీద శరీరం మీద చూపిస్తూ ఉండేది. సో వీటికి సంబంధించింది ఏంటంటే ప్లేట్లెట్ కౌంట్స్ అనేది రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఫలానా లెవెల్ అనేది కాదు, మనకి లక్ష అనేది ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటాం. కానీ ఆ 1 లక్ష వాల్యూ కంటే తక్కువ ఉన్నప్పుడు మనం ఏంటంటే తరచూ దాని యొక్క ప్లేట్లెట్ కౌంట్స్ అనేది అవసరం అంటే పొద్దున సాయంత్రం అంటే 12 గంటలకు ఒకసారి, అవసరం అంటే 6 గంటలు కానీ అలా ప్లేట్లెట్ కౌంట్స్ అయితే అవసరం అంటే రోజుకి ఒకసారి కానీ సిబిపి టెస్ట్ ద్వారా ప్లేట్లెట్ కౌంట్ అనేది రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. సార్ చెప్పండి, ప్లేట్లెట్స్ తగ్గితే తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏంటి? ప్లేట్లెట్ కౌంట్స్ అనేది ఎప్పుడైతే డెంగ్యూ జ్వరంతో వ్యాధితో ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ అందరికీ మేము ఒకటే సూచిస్తాం. ఎవరైతే అవుట్ పేషెంట్స్తో అంటే అవుట్ పేషెంట్స్ కానీ ఇన్ పేషెంట్స్గా ఉన్నప్పుడు వాళ్ళు ఆహారం తీసుకోగలుగుతారో అలాంటప్పుడు మేము వాళ్ళకి ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ పపాయ కానీ ఫ్రెష్ గ్రీన్ లీవ్స్ కానీ ఏదైతే ఉంటాయో గ్రీన్ లీవ్స్తో కూరలు కానీ వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయ్యే సంబంధించినవి కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ. సో వాళ్ళకి ఏంటంటే వీటిలో ఏంటంటే యాక్చువల్గా బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని పెంచే గుణం ఉంటాయి ఫ్రెష్ ఫ్రూట్స్లో, యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉంటాయి. సో వీటి గురించి ఏమంటామంటే యాక్చువల్గా వాళ్ళందరినీ ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలంటాం. వాళ్ళకి ఏంటంటే వికారంగానే ఉండేది డెంగ్యూ జ్వరంలో, కానీ అయినప్పటికీ వాళ్ళు ఓపికగా చేసుకొని వాళ్ళు ఆహారంలో మాత్రం కొద్దిగా ఈ నియమాలు పాటిస్తూ ఉంటే మాత్రం స్లో ప్లేట్లెట్ కౌంట్ అదే పెరుగుతూ ఉండేది. ప్లేట్లెట్స్ ఎక్కించాలి కదా, అవి ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా ఎక్కిస్తారు సార్? ప్లేట్లెట్ కౌంట్స్ అనేది అరౌండ్ కొంతమందిలో 10,000 వరకు ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గినా కానీ ట్రాన్స్ఫ్యూజన్ అంటే ఎక్కించకుండా మనం చూసుకోవచ్చు, జాగ్రత్త పర్యవేక్షణలు ఉంటాయి. కొంతమందిలో ఎప్పుడైతే 50,000 కానీ కొంతమందిలో 60,000 ఉన్నా కానీ ఎప్పుడైతే బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటారు, అంటే ఏంటంటే ఎక్కడికక్కడ మూత్రంలో రక్తం కానీ మోషన్లో రక్తం రావడం కానీ వాంతిలో కానీ ఎక్కడెక్కడ బ్లీడింగ్ రక్త కణాలు చిట్లిపోయి బ్లీడింగ్ అవుతుందో అలాంటప్పుడు ఏ లెవెల్లో ఏ వాల్యూ ఉన్నా కానీ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది అవసరం పడవచ్చు. కానీ ఎప్పుడైతే ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోతున్నప్పుడు అలాంటప్పుడు ఐసీయూలో పెట్టి పేషెంట్ని అబ్జర్వేషన్ అనేది. సార్ ఈ వ్యాధికి ఎలాంటి వైద్యం చేస్తే మెరుగుపడుతుందంటారు? డెంగ్యూ జ్వరం అనేది ఒక వైరల్ జ్వరం కాబట్టి దాని ట్రీట్మెంట్ అనేది మెయిన్ సపోర్టివ్ కేర్ అంటారు. అంటే ఏంటంటే సపోర్టివ్ కేర్ అంటే ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే దానికి స్పెసిఫిక్గా యాంటీబయాటిక్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. పేషెంట్కి ఆహారం అనేది టైం టు టైం ఇస్తూ ఉండాలి, ప్లేట్లెట్ కౌంట్స్ అనేది మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. సైడ్ ఇల్నెస్ అంటే దాంతోపాటు వచ్చే వేరే సంబంధించిన ఇబ్బందులు దాని గురించి మనం చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గుతుంటే ప్లేట్లెట్స్ కౌంట్ ఎక్కించుకోవడం కానీ వాటితో పాటు వచ్చే కాంప్లికేషన్స్ లైక్ సపోజ్ శ్వాస సంబంధించిన ఇబ్బందులు వస్తే దానికి సంబంధించిన వెంటిలేటరీ సపోర్ట్ అవసరం అంటే వెంటిలేటర్ కానీ
మూత్రపిండాలు ఇబ్బంది నుంచి వస్తే కొంతమందికి డయాలసిస్ అవసరం పడితే డయాలసిస్ కానీ సో అలా సో పేషెంట్ యొక్క కండిషన్ బట్టి దాని యొక్క సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉండాల్సి వచ్చింది. చాలామంది డెంగ్యూ పేషెంట్స్ అనేవాళ్ళు అందరూ ఏంటంటే కామన్గా కొంతమందిలో ఫీవర్ వచ్చి ఒక 3.5 రోజుల్లో తగ్గిపోయే అవకాశాలు ఉండేది. కొంతమందిలో మాత్రం మళ్ళీ సెకండ్ టైం ఇంకో ఫీవర్ వచ్చి అంటే బైఫేసిక్ ఫీవర్ అంటారు, మళ్ళీ ఇంకోసారి ఒక 4-5 డేస్ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఒక ఫీవర్ వచ్చి ఒక 2 రోజులు ఉండి తగ్గిపోయే అవకాశం ఉండేది. సో మెయిన్గా డెంగ్యూ జ్వరంలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒక సపోర్టివ్ కేర్, పేషెంట్ని మాత్రం రెస్ట్ ఇవ్వాలి, సఫిషియంట్ డైట్ అనేది ఇస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి సంబంధించిన లక్షణాలు కాంప్లికేషన్స్ అంటే బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ అంటే రక్తం ఎక్కడైతే బ్లీడింగ్ ఉందో అప్పుడు ఇమీడియట్గా డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన పర్యవేక్షణలో పెట్టాలి, పెట్టి అడ్మిట్ చేసుకుని డైలీ ప్లేట్లెట్ కౌంట్ అవసరం ఉంటే 2 సార్లు చేసుకుంటూ ఉండాలి. సో ఎన్ని జాగ్రత్తలు ఫాలో అవుతూ ఉంటే మనం పేషెంట్స్ డెంగ్యూ జ్వరం నుంచి వారి యొక్క మోర్టాలిటీ అంటే దానివల్ల వచ్చే ఇబ్బందుల నుంచి మనం కాపాడుకుంటూ ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు డెంగ్యూ జ్వరం గురించి అడిగి తెలుసుకున్నాం కదా, అలాగే మలేరియా జ్వరం ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆహార నియమాలు ఏంటి, ఇవన్నీ డాక్టర్ సార్ని అడిగి తెలుసుకున్నాం. మనం ఇప్పటివరకు డెంగ్యూ జ్వరం గురించి ఎలా అయితే తెలుసుకున్నామో అది దోమకాటు వల్ల వస్తుంది అనేది. మలేరియా జ్వరం అనేది కదా చాలా కామన్గా ఈ మన గ్రామీణ ప్రాంతాల్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఎక్కడెక్కడైతే నీళ్ళు అనేది ఆగిపోతూ ఉంటే దోమలు అనేది చాలా తీవ్రంగా పెరిగిపోతూ ఉంటాయి. వాటి సంబంధించిన జాగ్రత్తలు మనం తీసుకోబోయినప్పుడు ఏంటంటే దోమకాటు వల్ల ఈ మలేరియా జ్వరం అనేది కూడా వ్యాపిస్తూ ఉండేది. ఎప్పుడైతే దోమకాటు అనేది మనకి వస్తూ ఉండేదో కొంతమందిలో ఏంటంటే చలితో జ్వరం రావటం, తలనొప్పి రావటం, కామర్లుగా రావటం అంటే జాండీస్ అంటారు, మూత్రం ఎల్లోగా రావటం కానీ, కొంతమందికి కళ్ళు ఎర్రబడటం కానీ, సో ఇలాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. బాగా తీవ్రమైన చలి తలనొప్పి వచ్చినప్పుడు మలేరియా టెస్ట్ గారు చేయించుకోవడం చాలా మంచిది. ఒకవేళ మలేరియా జ్వరం అని గుర్తించిన తర్వాత దానికి సంబంధించిన యాంటీ మలేరియల్ ట్రీట్మెంట్ అనేది ఉండేది. మందులు అనేది ప్రతి ఒక్క మలేరియాలో చాలా రకాలు ఉంటాయి, వాటి సంబంధించిన ప్రతి టైప్ ఆఫ్ మలేరియాకి సెపరేట్ ట్రీట్మెంట్ అనేది ఉండేది. అది డాక్టర్ గారి పర్యవేక్షణలో తీసుకొని దానికి సంబంధించిన వచ్చే కాంప్లికేషన్స్ని మనం జాగ్రత్తగా గుర్తించుకొని ఉండటం అనేది చాలా ముఖ్యం. సార్ చెప్పండి, మలేరియా జ్వరాన్ని ఎలా గుర్తించగలం? మలేరియా జ్వరం అనేది వ్యాధి యొక్క లక్షణాలు బట్టి ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాటి యొక్క లక్షణాలు బట్టి డాక్టర్ గారు అవసరం ఉంటే వాటి యొక్క టెస్టులు అనేది రాస్తారు. ఇది అనేక టెస్టుల ద్వారా బయటపడుతూ ఉండేది. కొన్నిసార్లు పెరిఫెరల్ స్మియర్ అనేది ఏంటంటే రక్తం అనేది స్లైడ్ మీద తీసుకున్న తర్వాత ప్యాథాలజిస్ట్ అనేది మైక్రోస్కోప్లో చూసి మలేరియా పారాసైట్ని గుర్తిస్తే అదొక మెథడ్, లేదు కొంతమంది వేరే మలేరియా స్ట్రిప్ టెస్ట్ అనేది మనం తెలిసి చూస్తూ ఉంటాం, ల్యాబొరేటరీలో చేస్తుంటారు, క్విక్ స్ట్రిప్ టెస్ట్ అంటారు అది. కొంతమందికి క్యూబీసీ టెస్ట్లు అనేవి ఉంటాయి, క్విక్ బ్లడ్ కల్చర్ టెస్ట్ అని మలేరియా టెస్టులు ఉంటాయి. సో అనేక విధాలుగా రక్త పరీక్షల ద్వారా ఇది మలేరియా అనేది టెస్టుల ద్వారా బయటపడుతూ ఉండేది. వ్యాధి లక్షణాలు కలిగిన వాళ్ళు చలిత జ్వరం, తీవ్రమైన తలనొప్పి కానీ, కామర్లు రావటం కానీ ఇలాంటి లక్షణాలతో పాటు అనుమానం ఉన్నప్పుడు మలేరియా టెస్ట్ అనేది చేయించుకొని ఎర్లీ స్థాయిలో అంటే త్వరగా మనం దాన్ని గుర్తించి దానికి సంబంధించిన మందులు అనేది తీసుకుంటే ఈ వ్యాధి అనేది వేరే అవయవాలు కానీ, మెదడు కానీ, వేరే ఇబ్బందులు కానీ కానించుకుని మనం కాపాడుకోవచ్చు. సార్, మలేరియా జ్వరం కామన్గా వస్తుంటుంది కదా, అలా వచ్చినప్పుడు మెడికల్ స్టోర్కి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వేసుకుంటారు కదా, అలా వేసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయంటారా? మంచి ప్రశ్న అడిగారు. మలేరియా జ్వరం అనేది కేవలం వ్యాధి లక్షణాలు బట్టి, రక్త పరీక్షలు బట్టి డాక్టర్ గారు నిర్ధారించిన తర్వాత వాటికి సంబంధించిన మందులు అనేవి సెపరేట్గా ఉంటాయి. అవి మనకి జ్వరం వచ్చింది అని మనం వెళ్ళి మెడికల్ షాప్లో కానీ ఏమైనా కెమిస్ట్ దగ్గర కానీ వెళ్ళి బిల్లలు ఇవ్వమంటే వాళ్ళు కామన్గా వచ్చే జ్వరాలు ఏదో ఒళ్ళు నొప్పులు కానీ జ్వరాలకు సంబంధించిన బిల్లలు అనేది ఇస్తూ ఉంటారు. అలా వాడటం వల్ల ఏంటంటే వ్యాధి అనేది, జ్వరం అనేది తగ్గిద్ది కానీ వ్యాధి అనేది లోపల ఉండిపోతూ ఉండేది. ఎప్పుడైనా కానీ మనం ఒకటే ఆలోచించాల్సింది ఏంటంటే లోపల వచ్చిన ఈ జ్వరం అనేది ఒక లక్షణం, ఆ లక్షణం ఎందువల్ల వచ్చింది, లోపల ఎటువంటి గుణం వల్ల ఈ లక్షణం అనేది బయటపడింది, ఈ జ్వరం అనేది అది మలేరియా వల్లనా, డెంగ్యూ వల్లనా, ఇంకా టైఫాయిడా, ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం ఒక డాక్టర్ గారి సలహా మేరకు వెళ్ళి తెలుసుకొని ఏ కారణం వల్ల ఈ జ్వరం అనేది బయటకు వచ్చింది తెలుసుకొని వాటికి సంబంధించిన రక్త పరీక్షలు చేసుకొని మందులు వాడటం అనేది సరైంది. ఇలా వాడటం వల్ల ఏంటంటే మనం ఎప్పుడైతే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మందులు వాడటం అంటే జ్వరం అనేది తగ్గొచ్చు కానీ లోపల వ్యాధి అనేది అన్ని అవయవాలకి దాని యొక్క విష ప్రభావం అనేది చూపిస్తూ ఉండేది. కొంతమందిలో లివర్ అనేది పూర్తి డ్యామేజ్ అయిపోవచ్చు మలేరియా జ్వరం వల్ల, జాండీస్ వల్ల, కొంత మెదడు వ్యాడు జ్వరం లాగా మెనింజైటిస్, సెరిబ్రల్ మలేరియాలో కొంతమందికి స్ప్రెడ్ అయిపోయి కొంతమందికి కోమాలో వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి.
కొంతమందికి ఎక్కడికక్కడ రక్త కణాలు ప్లేట్లెట్స్ కౌంట్ కూడా తగ్గిపోవచ్చు, ఊపిరితిత్తుల నెమ్ము లక్షణాలు రావచ్చు, కొంతమందికి ఏఆర్డిఎస్లో వెళ్ళచ్చు, వెంటిలేటరీ సపోర్ట్లో వెళ్ళచ్చు అవసరం ఉంటే. సో ఇలాంటి అనేక ఇబ్బందులు గురవుతారు కాబట్టి మేము కేవలం ప్రతి పేషెంట్కి మేము జ్వరం రాగానే వాటి యొక్క లక్షణాల గురించి డాక్టర్ గారిని సలహాలు తీసుకోండి, అవసరం ఉంటే రక్త పరీక్షలు చేయించుకోండి, వాటితో సంబంధించిన అవసరం ఉన్న మందులు వాడండి అనేది మనం ఇప్పుడు సూచిస్తూ ఉంటాం పేషెంట్కి. సార్, మలేరియా వ్యాధికి సంబంధించి రక్త పరీక్షలు చేయించుకోమన్నారు కదా, మరి అవి ఎలాంటి రక్త పరీక్షలు? మలేరియా అనేది చాలా ఈజీగా గుర్తించేటమ్మా, కేవలం పెరిఫల్ స్మియర్, ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్తో పెరిఫల్ స్మియర్ అనేది మనం చేయొచ్చు. పెరిఫల్ స్మియర్ అనేది మైక్రోస్కోప్ ద్వారా ప్యాథాలజిస్ట్ ఈజీగా ఆర్ మైక్రోబయాలజిస్ట్ కానీ ఈజీగా దాన్ని మలేరియా వ్యాధి దాంట్లో ఉందా, మన బ్లడ్లో ఉందా లేదా అనేది మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మలేరియా అనేది దాని యొక్క లైఫ్ సైకిల్లో బ్లడ్ సెల్స్ ఆర్బీసీ ఎర్ర రక్త కణాల్లో దాని యొక్క లైఫ్ సైకిల్ అనేది ఉండేది కాబట్టి మన స్లైడ్లో చూసినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది తెలిసిపోతూ ఉండేది. ఎప్పుడైతే స్లైడ్ మెథడ్ అంటే మైక్రోబయాలజిస్ట్ అవైలబుల్ లేనప్పుడు దాని స్ట్రిప్ మెథడ్, స్ట్రిప్ టెస్ట్ ద్వారా కూడా మనం చేస్తుంటాం, బ్లడ్ శాంపుల్ తీసుకొని క్యూబీసీ టెస్ట్ అనేది ఒకటి ఉండేది. సో ఇలా అనేక టెస్టుల ద్వారా మలేరియా అనేది మనం త్వరగా అర్లీ స్థాయిలోనే మనం తెలుసుకోవచ్చు. ఒక్కొక్కసారి మలేరియా టెస్ట్ అనేది రక్తంలో తెలియనప్పుడు కదా, జ్వరం వచ్చే తీవ్రమైన చలి జ్వరం వచ్చినప్పుడు కానీ దాని ఒక మలేరియా ఒక పారాసైట్స్ అనేది ఎక్కువ బ్లడ్లో కనిపిస్తూ ఉండేది, ఆ టైంలో శాంపుల్ డ్రా చేయడం అనేది చాలా మంచిది. అలాంటప్పుడు త్వరగా బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేస్ కొన్ని కొన్నిసార్లు కొన్ని రకాల మలేరియాలు కొన్నిసార్లు బ్లడ్ టెస్ట్లో తెలియపోయినప్పుడు కదా, క్లినికల్ మలేరియా అంటే ఏంటంటే వ్యాధి లక్షణాలు బట్టి కదా డాక్టర్ గారు అవసరం ఉంటే మలేరియా మందులు అనేది పెట్టే అవసరం పడవచ్చు. సార్ చెప్పండి, మలేరియా జ్వరం అనేది అతిపెద్ద విష జ్వరం కదా, ఆ జ్వరం వల్ల మెదడుకి ఏమైనా ప్రమాదం అంటారా? మలేరియా జ్వరంలో ఒక టైప్ ఆఫ్ మలేరియా సెరిబులర్ మలేరియా అంటారు, ఫాల్సిపెరమ్ వల్ల వచ్చే మలేరియా. వీటి సంబంధించిన ఏంటంటే సెరిబులర్ మలేరియా అంటే మెదడు వ్యాపు జ్వరం లాగా ఇది రావచ్చు. వీటి వల్ల ఏంటంటే పేషెంట్కి తీవ్రమైన తలనొప్పి, వాంతులు, కొంతమంది కొమెటోస్ కోమాలో వెళ్ళిపోవటం ఇలాంటి లక్షణాలు రావచ్చు. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం దాని యొక్క వ్యాధి సంబంధించిన లక్షణాల ప్రకారం అదొక గుర్తించి దానికి సంబంధించిన మందులు అనేది వాడటం అనేది చాలా ముఖ్యం. ఇది అర్లీ స్థాయిలో అంటే ప్రాథమిక స్థాయిలోనే మనం వాడటం అనేది స్టార్ట్ చేసేస్తే అది ఆ దిశలోకి వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట. మలేరియా జ్వరం వాటి నివారణ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అతిపెద్ద విష జ్వరమైన టైఫాయిడ్ గురించి తెలుసుకుందాం. టైఫాయిడ్ జ్వరం అనేది మనం చాలా వింటూనే ఉంటాం అందరి నోట. ఈ టైఫాయిడ్ జ్వరం అనేది ఏంటంటే నీళ్ళ మార్పిడి వల్ల వ్యాపిస్తూ ఉండేది. ఈ చేతులు సరిగ్గా శుభ్రంగా కడుక్కోకుండా వాటికి సంబంధించిన మనం ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగటం కానీ ఆహారం తీసుకుని ముందులో పరిశుభ్రంగా చేతులు కడుక్కోనప్పుడు, సో అలాంటప్పుడు మనకి ఏంటంటే ఈ టైఫాయిడ్ అనేది వ్యాపిస్తూ ఉండేది. సో మనం ఏంటంటే ఇది తరచు మనం ఈ హోటల్స్ కానీ పౌల్ట్రీ ఫుడ్ కానీ ఎగ్ కానీ చికెన్ కానీ ఇంప్రాపర్లీ కుక్డ్ అంటే సరిగ్గా కుకింగ్ చేయకపోయినా అలాంటప్పుడు తీసుకున్నప్పుడు మనం ఈ వ్యాధి అనేది వ్యాపిస్తూ ఉండేది. సార్ చెప్పండి, వైటల్ టెస్ట్ ద్వారా టైఫాయిడ్ అని ఎలా నిర్ధారించగలం? జనరల్గా టైఫాయిడ్ గురించి మనం తెలుసుకోవాలంటే మనకి టైఫాయిడ్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సాల్మోనెల్లా టైఫీ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ టైఫాయిడ్ అనేది మన బ్యాక్టీరియా బ్లడ్లో అనేది మనకి కనిపిస్తూ ఉండేది. బ్లడ్ కానీ స్టూల్ ఎగ్జామినేషన్ కానీ స్టూల్ కల్చర్స్ అనేది మనం చేయొచ్చు, బ్లడ్ కల్చర్ అనేది మనం పంపించవచ్చు. బ్లడ్ కల్చర్ స్టూల్ కల్చర్ ద్వారా మనకి టైఫాయిడ్ బ్యాక్టీరియా అనేది మన బాడీలో ఉందా లేదా అని తెలిసింది. ఒక 7 రోజుల నుంచి 10 రోజుల తర్వాత ఎప్పుడైతే మనకి జ్వరంతో బాధపడిన తర్వాత వైడాల్ టెస్ట్ అనేది మనం పంపించినప్పుడు, వైడాల్ అంటే ఒక యాంటీజెన్స్ అనమాట, సాల్మోనెల్లా టైఫీ ఓహెచ్ అలా డిఫరెంట్ యాంటీజెన్స్ అనేది ఉంటాయి. సో ఆ టెస్టుల ద్వారా మనం టైఫాయిడ్ సాల్మోనెల్లా టైఫీ అనేది ఉందా లేదా అనేది మనం గుర్తించగలుగుతాం. అన్నిటికంటే ముఖ్యమైనంటే బ్లడ్ కల్చర్స్ ద్వారా దీన్ని సాల్మోనెల్లా బ్యాక్టీరియాని మనం ఐసోలేట్ చేసుకోవచ్చు. వ్యాధి లక్షణాలు బట్టి కదా కొన్ని కొన్నిసార్లు అవసరం ఉంటే మందులు అనేది వాడే అవసరం పడవచ్చు. సార్ చెప్పండి, టైఫాయిడ్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే కొంతమందిలో అనేక విధాలుగా కనిపిస్తూ ఉండేది. కొంతమందిలో మోషన్స్ లాగా రావచ్చు అంటే విరోచనాలు రావచ్చు, కొంతమందిలో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం రావచ్చు, కొంతమందిలో కడుపులో నొప్పి కానీ జ్వరంతో పాటు తలనొప్పి కానీ డైలీ సాయంత్రం కానీ లో గ్రేడ్ ఫీవర్ల దాని ఒక ప్రభావం కనిపించవచ్చు. ఇది
వ్యాధి ఇలా లక్షణాలు కనిపించినప్పుడు మనం దీన్ని లక్షణాలు బట్టి మనం గుర్తించగలుగుతాం ఇది ఒక టైఫాయిడ్ జ్వరం అయి ఉండొచ్చు అని. ఈ టైఫాయిడ్ ఫీవర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ టైఫాయిడ్ ఫీవర్ వల్ల వచ్చే ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా? టైఫాయిడ్ ఫీవర్ వల్ల అనేక ఇబ్బందులు రావచ్చు. అన్నిటికంటే ఒక ముఖ్యమైనది మనం గుర్తించాల్సింది ఏంటంటే, టైఫాయిడ్ ఫీవర్లో ఎప్పుడైతే కడుపు నొప్పి అనేది విపరీతంగా ఉన్నప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, టైఫాయిడ్ అల్సర్స్ అనేది కడుపులో పేగులో ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ అల్సర్స్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే, కొంతమందిలో అల్సర్స్ ఫామ్ అవుతున్న పేగుల్లో చిన్న చిన్న రంధ్రాలు పడే అవకాశం ఉంది, పర్ఫరేషన్ అంటారు, అంటే చిల్లులు పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇది చాలా తీవ్రమైన కండిషన్గా గుర్తించాలి. సో దీన్ని ఆ స్థాయికి మనం వెళ్ళకుండా కేవలం మందుల ద్వారానే ఇనీషియల్ స్థాయిలో మనం వాడితే అలాంటి దశలో వెళ్ళకుండా మనం కాపాడుకోగలుగుతాం. అందుకనే ఈ జబ్బు గురించి, టైఫాయిడ్ జ్వరం గురించి అవగాహన పెంచుకొని మనం వాటికి సంబంధించిన లక్షణాలు గుర్తించుకొని రక్త పరీక్షలు చేయించుకొని వాటికి సంబంధించిన మందులు ప్రాథమిక స్థాయిలోనే వాడటం వల్ల ఈ అల్సర్స్ కానీ పర్ఫరేషన్ అంటే చిల్లు కడుపు లోపల చిల్లులు పడకుండా మనం కాపాడుకోవచ్చు అన్న. ఇప్పుడు మనం జ్వరం అని మాట్లాడుకుంటున్నాం కదా, ఈ జ్వరాల్లో ఈ టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ కాకుండా ఈ రకాలు కాకుండా ఇంకేమైనా రకమైన జ్వరాలు ఉన్నాయా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. జ్వరం అనగానే అందరూ ఏమనుకుంటారంటే, మనం ఒక పారాసెటమాల్ గోలు వేసుకున్నాం, మెడికల్ షాప్కి వెళ్ళి గోలు వేసుకున్నాం, ఒళ్ళు నొప్పులకి వేసుకున్నట్టు ఈ జ్వరమే కదా మనకి ఏం చేస్తుంది, తగ్గిపోయింది అని అనుకుంటూ ఉంటారు. జ్వరాలు కూడా కొన్ని తీవ్రమైన విష జ్వరాలు ఉంటాయి, కొన్ని తెలియని జ్వరాలు ఉంటాయి. పైరెక్స్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జ్వరం అనేది ఒక లక్షణం, వాటిని మనం గుర్తించాలి. ఆ జ్వరం అనేది ఎందువల్ల వస్తుంది, ఏ కారణం వల్ల వస్తుంది, అది క్రిముల వల్ల వస్తుంది, ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఏంటి, అసలు అది ఏమైనా లోపల ఉన్న గడ్డలు కానీ క్యాన్సర్లు అలాంటి వాటి మీద వస్తుందా, లేకపోతే ఏది వాపు సంబంధించిన వ్యాధులు, ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ లైక్ రుమాటైడ్ డిసీజ్ కానీ, జాయింట్ ఎస్ఎల్ఈ కానీ అలాంటి వాపు సంబంధించిన వ్యాధుల వల్ల వస్తుందా, లేకపోతే ఏటి వల్ల వస్తుంది అనేది మనం గుర్తించాలి. జ్వరం అనే లక్షణాన్ని మనం చాలా తేలిగ్గా తీసుకోకూడదు. జ్వరం గురించి మనం దాని గురించి ఈ లక్షణాలని, వాటికి సంబంధించిన జాగ్రత్తల్ని డాక్టర్ గారితో వెళ్ళి అవసరం ఉంటే రక్త పరీక్షలు తెలుసుకొని దాన్ని చేపించుకొని జాగ్రత్తగా పూర్తిగా నిర్మూలించే వరకు చూసుకొని మనం జాగ్రత్త పడటం అనేది చాలా ముఖ్యం. సార్ చెప్పండి, ఇప్పుడు జ్వరం గురించి మాట్లాడుతున్నాం కదా, మన ఆధార్ ఆసుపత్రికి సంబంధించినంత వరకు జ్వరంకు సంబంధించి మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు? గ్రామీణ ప్రాంతాల వాళ్ళందరూ వైద్యానికి దూరంగా ఉంటారు అనేక ఉద్దేశంతో మేము పల్లె మేము క్యాంపులు అనేది కండక్ట్ చేస్తున్నాం. జ్వరం గురించి క్యాంపెయినింగ్ మేము చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ మెటీరియల్ జ్వరం గురించి, టైఫాయిడ్ గురించి, వాటికి సంబంధించింది మన పేషెంట్లందరికీ మేము పాంప్లెట్స్ అనేది, వాటికి సంబంధించిన లక్షణాల గురించి అన్నీ మేము ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా మా గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ ఒకే ఒక విజ్ఞప్తి ఏంటంటే, జ్వరంతో మీరు బాధపడుతున్నప్పుడు ఏదో ఒక మందు వేసుకొని దాన్ని ముదిరిపోయే వరకు ప్రాణాల మీద తెచ్చుకోకండి. దాని ప్రాథమిక స్థాయిలో మీరు గుర్తించండి, వాటి లక్షణాల గురించి మీరు తెలుసుకోండి, దానికి సంబంధించిన మందులు అనేది మీరు వాడండి. ఇలా వాడటం వల్ల మీకు దానివల్ల వచ్చే ఇబ్బందుల గురించి కాపాడుకోవడం చాలా సులభంగా ఉండేది. మా హాస్పిటల్ తరఫున మేము ప్రతి వారం అనేది ఫ్రీ సంబంధించిన టెంపరేచర్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, ఇన్ఫెక్షన్ సంబంధించిన టెస్టులు కానీ అవి చేస్తూ ఉంటాం. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు మా హాస్పిటల్ నుంచి కనుక్కోవచ్చు. చూసారు కదండి, విషపూరితమైన జ్వరాలు, వాటికి చక్కని పరిష్కారాలు మన డాక్టర్ గారు చెప్పారు. ఈ పరిష్కారాలని మనం చక్కగా వినియోగించుకొని మనం మెడికల్ స్టోర్కి వెళ్ళి జ్వరం రాగానే ట్యాబ్లెట్ తీసుకొని వేసుకుంటాం కదా, అలా కాకుండా డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ వైద్య పరిరక్షణలో పరీక్షలు చేయించుకొని జ్వరాన్ని తగ్గించుకోండి. అబ్దుల్లాపూర్ బెట్టలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన మొదటి హాస్పిటల్ మీ ఆధార్ హాస్పిటల్. అత్యాధునిక వైద్య పరికరాలతో, అత్యుత్తమ వైద్య బృందంతో, అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మన ఆధార్ హాస్పిటల్. సిటీకి పరుగులేందుకు మన ఆధార్ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. చూశారు కదా, ఇది ఇవాళ డాక్టర్తో ఈరోజు కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ ఒక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.